బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాసేపట్లో మిర్యాలగూడ చేరుకున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన మిర్యాలగూడలో రోడ్ షో చేరున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన బయలుదేరారు. కాసేపట్లో మిర్యాలగూడ చేరుకుని రోడ్ షోలో పాల్గొనున్నారు. ఆ తర్వాత ఆయన సూర్యాపేట వెళ్తారు. కేసీఆర్ రాకతో మిర్యాలగూడ సూర్యాపేట గులాబీమయమయ్యాయి. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు టీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాసేపట్లో మిర్యాలగూడ చేరుకోనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన మిర్యాలగూడలో రోడ్ షో చేరున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన బయలుదేరారు. కాసేపట్లో మిర్యాలగూడ చేరుకుని రోడ్ షోలో పాల్గొనున్నారు. ఆ తర్వాత ఆయన సూర్యాపేట వెళ్తారు. కేసీఆర్ రాకతో మిర్యాలగూడ సూర్యాపేట గులాబీమయమయ్యాయి. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం లింగస్వామి అందిస్తారు. లింగస్వామి, రోడ్ షో ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? రాణి, మరి కాసేపట్లోనే కేసీఆర్ మిర్యాలగూడ చేరుకున్నారు. ఇప్పటికే ఆయన మిర్యాలగూడ సౌలింపు వచ్చినట్టు. ఈయన మన కేసీఆర్ రాక కోసం ఇక్కడ ప్రజలు నియోజకవర్గం నుంచి భారీ తరలి వచ్చారు. ఆట పాటలతో ధూమ్ధామ్గా కేసీఆర్ రాక కోసం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ మిర్యాలగూడ ప్రాంతం అంతా గులాబీమయంగా మార్చిపోవచ్చు. బారికాతో ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చేశారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ ఇక్కడికి వస్తుండటంతో ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. కేసీఆర్ ఏం చెప్తారు, ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఏం చెప్తారు దానిపైన ఇక్కడ ప్రజల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈ మిర్యాలగూడలో 10 కిలోమీటర్ల వరకు రోడ్ షో జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ రోడ్ షోలో నా పార్టిసిపేట్ చేసి ఇక్కడ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడ రోడ్ షో నుంచి ఇక్కడ మిర్యాలగూడ రోడ్ షో నుంచి మళ్ళీ సూర్యాపేట నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కూడా రోడ్ షో చేయనున్నారు. అయితే మొత్తం ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 8 నుంచి స్థానాలు గెలిపే లక్ష్యంగా కేసీఆర్ పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే మొదటి రోడ్ షో ఇవాళ నుంచి 17 రోజుల పాటు 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరారు. మొదటగా నల్గొండ పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఈ తర్వాత అంటే ఈ ఫస్ట్ డే ఈరోజు ఇక్కడ మిర్యాలగూడలో రోడ్ షో ముగిసిన తర్వాత సూర్యాపేట కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అక్కడ కూడా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొని రాత్రి అక్కడే బస అంటే నైట్ స్టే అక్కడే చేరున్నారు. ఆ తర్వాత అంటే రేపటి నుంచి కంటిన్యూగా 17 రోజుల పాటు 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. రేపు అంటే 2వ రోజు భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి భువనగిరిలో రేపు సాయంత్రం రోడ్ షోలో పాల్గొనున్నారు. 3వ రోజు మహబూబ్ నగర్ రోడ్ షోలో పాల్గొంటారు. మహబూబ్ నగర్లో 2 డేస్ అంటే 2 రోడ్ షోలు మహబూబ్ నగర్లో సాయంత్రం 6 గంటలకి అక్కడ మహబూబ్ నగర్ రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత మహబూబ్ నగర్లోనే స్టేజ్ ఉన్నారు. 4వ రోజు నాగర్కర్నూల్లో రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ మన నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం అక్కడ రోడ్ షోలో పాల్గొని అక్కడనే నైటు స్టే చేస్తారు. 5వ రోజు వచ్చి వరంగల్ పార్లమెంట్ సంబంధించి 5వ రోజు రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రి మళ్ళీ అక్కడే బస చేయనున్నారు కేసీఆర్. అయితే ఆరవ రోజు మళ్ళీ వరంగల్ నుంచి డైరెక్ట్ ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో కూడా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.
అక్కడ నుంచి ఏడవ రోజు తల్లాడ. సో ఖమ్మంకి సంబంధించిన పార్లమెంట్ పరిధిలోనే 7వ రోజు కూడా తల్లాడలో కేసీఆర్ 2 చోట్ల పార్టిసిపేట్ చేయనున్నారు. ఒకటి తల్లాడలో సాయంత్రం పార్టిసిపేట్ చేస్తే రాత్రి 6:30 గంటల ప్రాంతంలో కొత్తగూడెంలో కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రి అక్కడే బస చేసి అక్కడే ఉంటారు. 8వ రోజు వచ్చేసి మహబూబాద్లో రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ అంటే మహబూబాద్తో పాటు రాత్రి వరంగల్ చేరుకొని వరంగల్లో స్టే చేస్తారు. 9వ రోజు మళ్ళీ జమ్మికుంటలో సాయంత్రం రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ నుంచి వీరవంకలోనే స్టే చేస్తారు. 10వ రోజుకి వచ్చేసి రామగుండం రోడ్ షోలో పాల్గొంటారు. రామగుండంలో సాయంత్రం అంటే ప్రతి రోడ్ షో కూడా సాయంత్రం టైంలో పెట్టుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం పెట్టుకున్నారు కాబట్టి రామగుండంలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పార్టిసిపేట్ చేసి అక్కడే రాత్రి బస చేస్తారు. ఇక 11వ రోజు వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ వెళ్ళి మంచిర్యాలలో ఆ రోజు రోడ్ షోలో పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి కరీంనగర్ చేరుకుని కరీంనగర్లో రాత్రి బస చేస్తారు. 12వ రోజు వచ్చేసి జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొంటారు. నైట్ అక్కడే మళ్ళీ జగిత్యాలలో స్టే చేస్తారు. ఇక 13వ రోజు వచ్చేసి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజు అక్కడే స్టే చేస్తారు. 13వ రోజు వచ్చేసి నిజామాబాద్లో స్టే చేస్తారు. 14వ రోజు కామారెడ్డి సంబంధించి అక్కడ రోడ్ షోలో పార్టిసిపేట్ చేసి అక్కడే స్టే చేస్తారు. అక్కడి నుంచి అంటే కామారెడ్డిలో రోడ్ షో చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ మెదక్ వచ్చేస్తారు. మెదక్ లోకల్లో రోడ్ షోలో పార్టిసిపేట్ చేసి నైట్ అక్కడే స్టే చేస్తారు. అక్కడ నుంచి 15వ రోజు నర్సాపూర్ మెదక్ సంబంధించి పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్లో సాయంత్రం 5:30 గంటలకు అక్కడ నుంచి పఠాన్షెర్కు చేరుకుని అక్కడ మళ్ళీ రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ నుంచి నేరుగా ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని 16వ రోజు రోడ్ షో మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కరీంనగర్కి వెళ్తారు. 16వ రోజు సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో చేసి నైట్ అక్కడే మళ్ళీ కరీంనగర్లో స్టే చేస్తారు. ఇక 17వ రోజు ఆఖరి రోజు తన మొదటి పర్యటనలో భాగంగా ఆఖరి రోజు వచ్చేసి సిరిసిల్లలో రోడ్ షో చేస్తారు. సాయంత్రం 5 గంటల ప్రాంతాన అక్కడ నుంచి సిద్దిపేట చేరుకొని సిద్దిపేటలో రోడ్ షో చేసి కేసీఆర్ బస్ యాత్ర మొదటి విడత బస్ యాత్రని పూర్తి చేసుకుంటారు. అయితే కేసీఆర్ లక్ష్యం ఏంటంటే ఒకటే, నిన్న మనకు వేరే మీడియాతో మాట్లాడుతూ చెప్పిన ఒకటే మాట ఏంటంటే ఈ అసెంబ్లీ పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా 8 నుంచి 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఈ ప్రణాళిక చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికోసమే డైరెక్ట్గా రంగంలోకి కేసీఆర్ దిగారు. రంగంలోకి డైరెక్ట్ కేసీఆర్ దిగి తన బస్ యాత్రతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.